नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन में हेडलाइन। సందడిగా జగనన్న సంకల్పయాత్ర నాలుగేళ్ల పండుగ సీఎం జగన్ చిత్రపరానికి క్రియాభిషేకం చేస్తున్న చిత్తూరు జిల్లా నాయకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేత బంగాళాఖాతంలో में అల్పపీడనం ఏపీలో ఈ నెల 11 12 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ గా సీఎం జగన్ కు విజయాన్ని అందిస్తున్నారు ఆనాడు సీఎం జగన్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలను జగన్ వైపు నిలబడ్డారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాగ్దానాలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన దాఖలాలు లేవు ఇచ్చిన మాటకు కట్టుబడి తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజ్ అన్నారు టెక్కెల్ లో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర 4 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ స్థానిక వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పాదయాత్రను ప్రారంభించారు ప్రార్థనలు చేసి జగన్ మోహన్ రెడ్డి గారు మరో దశాబ్దాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మనసారా ఆశీర్వదించినటువంటి మతపెద్దలందరికీ కూడా ముందుగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ రోజు ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో కేక్ కట్టింగ్ కార్యక్రమం ఉంది తర్వాత పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు నడిచినటువంటి పెద్దలు మిత్రులకి సన్మానం చేసే కార్యక్రమం ఉంది ఈ రెండు కార్యక్రమాల కంటే ముందు కూడా పెద్దలు కొద్ది నిమిషాల పాటు మాట్లాడితే బాగుంటుందనే భావంతో ముందుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రులు పెద్దలు ఆదిమూలపు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను అందరికి నమస్కారం ఈ రోజు ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మరొకసారి ఆ జనహృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఒక్క సంకల్పం ఉంది ఏదైనా ఒక మాట ఇచ్చినా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా ఏదైనా ఒక ఆలోచన చేసినా వెనక తిరిగే ప్రసక్తి లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం పటిమ ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ వేణువుల కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ యొక్క నవరత్నాలు ఏవైతే మనం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అనుభవిస్తున్నారో దాని ఒక బీజం ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్రలో పడిందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజీర్ అహ్మద్ తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ గోపీచంద్రులు దర్శించుకున్నారు అనంతరం ఆలయార్చకులు వీరికి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించారు రాజకీయాల్లో గెలుపోటములో సహజమన్నారు అనంతరం దర్శకుడు గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటి కులదైవం తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు త్వరలో హీరో బాలకృష్ణతో చిత్రం నిర్మిస్తున్నామని గోపీచంద్ స్పష్టం చేశారు దేశంలో ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా 9న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారడందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోను దక్షిణ కోస్తాంధ్రలోను విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 11-12 తేదీలో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 9-10వ తేదీలో తమిళనాడులోని 10-12 తేదీలో దక్షిణ కోస్త ఆంధ్రలోను సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. యేసు ప్రభు ప్రబోధనలను సక్రమంగా అమలు చేయండి. చర్చి పేరు స్థలం సేకరించి ఇల్లు కట్టుకోవడం, యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ దేవుని యేసుక్రీస్తు బోధనలను సక్రమంగా అమలు చేసే విధంగా పాస్టర్లు కృషి చేయాలని యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. పాస్టర్ ఫౌండర్ అధ్యక్షులు దివాకర్ మాట్లాడుతూ చర్చి కోసం స్థలం సేకరించి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రభు గాలిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేసే ప్రయత్నం పాస్టర్ల మీద ఉందని స్పష్టం చేశారు. నేను సేవకంతా చెప్తే వాక్యం ఎవరు వినరు. అర్థమవుతుంది నీకు మైక్ సిగ్నల్ ఉందని మైక్ వచ్చేసినట్టు చెప్పేసి ఎవరు వినరు. దానికి మితం ఉండాలి, దానికి టైం ఉండాలి. దేవుడు నీతో మాట్లాడిన మాటలన్నీ సంఘానికి చెప్పాలి, అన్ని కోణాలు చెప్పాలి. ఒక భాష అంటే నేను దశంభాగం చెప్పనంటే చెప్తే నాకు కుదరదన్నట్టు బైబిల్లో ఉంది. చెప్పకపోతే నీవు దేవుని వాక్యానుసారంగా జీవించినట్లు కాదు. చెప్పాలి, ఫస్ట్ నువ్వు చేయాలి కూడా. స్తోత్రం దైవజనుల, ఈరోజు మితముగా ఉండాలి అన్నీ. ఏం చెప్తున్నావు సాక్ష్యాలు? జిల్లా నరసన్నపేట ప్రజా సంకల్ప యాత్ర 4 ఏళ్లు పూర్తి. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటితో సరిగ్గా 4 ఏళ్లు పూర్తయిందన్నారు. అప్పట్లో దేశ రాజకీయాల్లోని యాత్ర ఓ సంచలనం. చారిత్రాత్మకం, సచివాలయ వ్యవస్థలు, గాంధీ కరలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కనడం నిలిపారు. అందుకే జనం జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ కనీవిని ఎరుకునే రీతిలో బ్రహ్మరథం పట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదన్నారు. ప్రజలకు మేలు జరిగే ప్రతి విషయంలోనూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొన్ని ఎవరెవరైతే కొన్ని రికార్డులో చిన్న తప్పులు ఉన్నాయో అవన్నీ సవరించి మరి అక్కడ అమరావతి ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని కూడా సరిచేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో మరి అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అలాగే అనర్హులు ఎవరైనా ఉంటే గతంలో పెద్ద ఎత్తున అటువంటి తప్పులు చేశారు కనుక అటువంటి అనర్హులు ఎవరు ఉంటే కూడా ఇప్పుడు కూడా తీసేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం అన్నది ఒక ఆలోచన పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ప్రీతమ నాయకులతో ఆలోచన విధానం. అలాగే మనకు ప్రయారిటీస్ అనేవి వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, మరి అలాగే ఎన్నికల ముందు ఇచ్చినట్టు నవరత్నాల కార్యక్రమాలు, మరి సుమారు 96% పైన ఇప్పటికే మనం ఆచరణ చేసాం. మరి ఇతర అనేక అవసరాలు ఉన్నాయి, అవి కూడా ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది కనుక ఆ కాలంలో ప్రతి ఒక్కటి కూడా పెద్ద అవసరాలు దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. ఆనాడే మన ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన మేనిఫెస్టో ఆధారంగా మన ఎన్నికలకు వెళ్ళబోతున్నాం వచ్చే ఎన్నికలకి అని చెప్పి అది చూచా తప్పకుండా చేసిన నాయకుడిగా ఇద్దరు ప్రజల్లో అతనికి ఒక గౌరవమైన ప్రధమైన స్థానంలో ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మొన్న కోన రవికుమార్ ఇచ్చే జాబులను సంపాదించి వాటిని విడిచిపెట్టి నువ్వు ఏనాడు కూడా గేట్ను కూడా టచ్ చేయలేనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఐఐటి కాన్పూర్ ఒకటి, ఐఐఎం రాయ్పూర్ ఒకటి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కోడెం శివరామ్ చంద్ర ఆశీసాదన యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరణ. శివరామ్ ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకపక్ష వైఖరికి నిరసనగా ఎండలో నిరాహార దీక్షలో కూర్చున్నారు కోడెల శివరామ్. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం వాళ్ళ బాధ్యతను గుర్తు చేయటం రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతిపక్షాలకు ఇచ్చిన హక్కు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది. మనం నమ్మి అధికారంలో నిలబెట్టిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలను మర్చిపోయినప్పుడు వాళ్ళకు గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉండదని భాగంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నో ప్రమాదాలకు గురవుతా, ఎంతోమంది జీవితాల్లో ఇబ్బందులకు గురి చేస్తా, అనాథలవుతున్న క్రమంలో కొండమూడు పేరేచల రహదారి విస్తరణ చెయ్యాలి అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారు గత 4 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 350 కోట్ల రూపాయలతో కొండమూడు పేరేచల దారికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేత శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి మాయ మాటలు చెప్తా మేము దాన్ని నేషనల్ హైవేస్లోకి
చేర్చడం జరిగింది. కొండమోడు పేరేచల రహదారి విస్తరణ చేస్తామని చెప్పి ఇప్పటికే 30 నెలలు అవుతా ఉంది. కనీసం తట్ట మట్టి కూడా వేయలేదు. ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది పిల్లల అనాథలు గురవుతూ ఉన్నారు. వాళ్ళకు గుర్తు చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఈరోజు పాదయాత్ర తీసుకుంటే దానికి మా మీద అక్రమ కేసులు బనాయించి కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజలందరికీ ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు కరెక్టో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక పుణ్యక్షేత్రంగా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలుగు వారందరూ గర్వపడే విధంగా భక్తులందరికీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు. ఏ విధంగా అయితే కోటప్ప కొండని అందరికీ భక్తులందరికీ అనువుగా మార్చారు, అదేవిధంగా సత్యనపల్లి నియోజకవర్గంలో కూడా దేవరంపాడు, అంతేకాకుండా చేజర్ల కపోతేశ్వర స్వామి, చాగంటి వారి పాలెంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కళ్యాణ మండపాలు నిర్మించి భక్తులు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసే నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు. 30 నెలలైంది, 2.5 సంవత్సరాల కాలం మీరు అధికారంలో ఉన్నారు. కనీసం భక్తుల గురించి కానీ దర్శనం చేసుకుంటున్న భగవంతుడు కోరి పాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తారు భక్తులు, స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి. సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఆలయ సిబ్బంది ప్రసాద వితరణ చేర్చినారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఆలయ ధర్మకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి సుధా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవస్థానం చైర్మన్ ఏ మోహన్ రెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, కాణిపాకం ఎస్ఐ టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.
గుట్టలో నెలకొన్న అభయం యువజన సంఘం సభ్యుడైన పొన్నాడ ఉపేంద్ర తన కుమార్తె జోషిత పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలైన 5 కుటుంబాలకు 25 కేజీల రైస్ తో పాటు 20 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సంతబొమ్మలి మండలంలో కటిక చీకటిలో ఉన్న నిరుపేద కుటుంబానికి 5000 రూపాయలతో పాటు రైస్ బ్యాగ్ 20 రకాల నిత్యావసర వస్తువులను అందజేశామని సంఘ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. అభయం సేవా సంఘం తరపున సభ్యురాలైనటువంటి వేల్పాలిక పాప జ్యోస్మిత పుట్టినరోజు సందర్భంగా 5 కుటుంబానికి 25 కేజీ బియ్యం మరియు 20 రకాల వస్తువులతో కూడినటువంటి కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేల్పాలిక పాపకి మీరు దీవెనలు అందించండి. ఓకేనా? అభయం యువజన సేవా సంఘం ఓకే ఓకే నమస్తే అండి. మాది టెక్కల అభయం యోజన సేవా సంఘం. ఈరోజు ఏంటంటే మా అభయం యోజన సేవా సంఘంలో సభ్యుడైనటువంటి పొన్నాడు ఉపేంద్ర వాళ్ళ యొక్క కుమార్తె జ్యోస్మిత పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఒక 5 కుటుంబాలకు అంటే టెక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 5 కుటుంబాలకు ఏంటంటే ఆ చిన్నారి బర్త్డే సందర్భంగా పేదవాళ్ళకి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఈరోజు 5 కుటుంబాలకి ఏంటంటే 10 కేజీల రైస్ 20 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ అనేది ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పెద్దల ఆశీస్సులంతా ఆ చిన్నారికి అందివ్వాలని మేము కోరుకుంటున్నాము. మాది అభయం యువజన సేవా సంఘం టెక్కలి. థ్యాంక్ యూ. ఈరోజు గతంలో జగనన్న చేసిన పాదయాత్ర నవంబర్ 6వ తేదీతో 4 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జగనన్న పిలుపు మేరకు టెక్కలి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పాదయాత్ర ప్రారంభించారు. పట్టణంలో జగనన్న సంకల్ప యాత్రకు 4 ఏళ్లు పూర్తయినందున స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాపు రామచంద్రారెడ్డి, గౌన ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించి తర్వాత కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం సర్వమత వేద పండితులతో జగనన్నకు ఆశీర్వాదాన్ని తెలియజేశారు. అనంతరం కార్యక్రమంలో ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి మొదలుపెట్టిన సంకల్ప యాత్ర ఫలితమే ఈరోజు ప్రజలకు అందుతున్న పథకాలు, ప్రజల సంతోషం. ప్రజల కష్టాలను ఎరిగి వాటిని సంతోషం వైపు మార్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని, ప్రజలందరూ జగనన్నకు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి పథకాన్ని కూడా శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తూ చివరి నిమిషం వరకు కూడా విధవాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఆయన మనల్ని వదిలిపెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన కుమారుడుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. తండ్రి తనయుడిలాగా తండ్రి ఎక్కడైతే సంక్షేమాన్ని చేస్తూ వెళ్ళిపోయాడో అక్కడి నుంచి కూడా ఇప్పుడు మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక వర్గం అనుకోకుండా ప్రతి ఒక్క వర్గాన్ని గుర్తుపెట్టుకొని రైతులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, మహిళలు అనుకోండి, ముసలి వాళ్ళు అనుకోండి, ఒక వర్గం అని కాదు అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు.
కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం నవంబర్ 6, 2017లో ఆయన అసెంబ్లీలో ఏది మాట్లాడినా కూడా ఆయన నోరు ఎత్తనివ్వకుండా ఆ రోజు మహిళా ఎమ్మెల్యే రోజాని సస్పెండ్ చేస్తూ ఆయన ఏది మాట్లాడినా మైకు కట్ చేస్తూ అడుగడుగున ఆటంకాలు కలిగించారు. ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలని దుర్మార్గాన్ని ఎంటకట్టే ప్రయత్నం చేస్తే ఆయన గొంతు నొక్కడం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అసెంబ్లీలోనే కాదు నేను నేరుగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల దగ్గరనే మాట్లాడతాను అని చెప్పి 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా తెలుసుకొని ప్రతి సమస్యకు కూడా నిష్ఠావంతులైనటువంటి నిపుణులైనటువంటి వాళ్ళతో చర్చించి ఆ ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొని ఆ పరిష్కారాన్ని ఒక పథకంగా మార్చి ప్రజలందరికీ అందించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి 4 సంవత్సరాలు ఆయన ఈ సందర్భంలో ఆయన పాదయాత్రని ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రజల దగ్గర కూడా కలవడాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాము. శ్రీకాళహస్తి పట్నంలోని బజార్ వీధి నందు కార్యక్రమంలో పాల్గొన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. శ్రీకాళహస్తి పట్నంలో మాదిరి జ్యువెలర్స్ వారు నిర్వహించిన నెక్లెస్ మేళా కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు మాదిరి జ్యువెలర్స్ వారు. అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ నేడు శ్రీకాళహస్తి పట్నంలోని మాదిరి జ్యువెలర్స్ వారు నిర్వహించిన నెక్లెస్ మేళా కార్యక్రమం అద్భుతంగా ఉందని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నెక్లెస్ అందంగా ఉన్నాయని, శ్రీకాళహస్తి పట్నంలోని నెక్లెస్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసిన మాదిరి యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వీఏపు మధుసూదన్ కుమార్ తెబీఏపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు. మొదటి రోజు మరి మాధురి నెక్లెస్ మేళాని చాలా అద్భుతంగా జరిపారు. మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఉత్సాహంగా అందరూ కూడా నెక్లెస్ కొనుక్కుంటున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి, మంచి క్వాలిటీతో వస్తున్నారు. అండ్ శివయ్యని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈ నెక్లెస్ మేళాకి రావడం జరిగింది. సో ఆడపిల్లలందరికీ కూడా బంగారం అంటే అంత ఇష్టం, మీ అందరికీ తెలుసు. సో అది చిన్నవాళ్ళైనా పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా బంగారం అనగానే అందరి కోరిక ఒకటే, చక్కటి నెక్లెస్ కొనుక్కోవాలని. సో ఇక్కడ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో మీరు కూడా రండి నెక్లెస్ మెల్లలో నెక్లెస్ కొనుక్కొని ఎంజాయ్. దీపావళి సందర్భంగా సంధ్యా సమయంలో సాంప్రదాయబద్దంగా శ్రీ యంత్రమహాన్ మేరలో అన్ని విగ్రహాల వద్ద నూనె దీపాలు వెలిగించి ప్రముఖంగా ఈశాన్య దిశలోని శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేక అభిషేకాలు, షాడోపచార పూజ దేశ విదేశీ భక్తులు నిర్వహించారు. అంతకుముందు అశ్వయుజ అమావాస్య సందర్భంగా సహస్రాక్షి అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగింది. ఇంకా విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త విధానైన శ్రీ మహాలక్ష్మి హోమం జరిగింది. దీనితో పాటు ఒక చిన్న దీపం చీకటిని ప్రాలద్రోలి వెలుగులు నింపినట్లు అనేక దీపాలు వరుసలు, ఇది కోవలో మనలో ఉన్న చైతన్యమనే జ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని వీడి మానవ కళ్యాణం కోసం మనమందరం ఉన్న దివ్య చైతన్యాన్ని గుర్తించేలాగా చేస్తాయి. అందుకే మన దీపావళి పండుగకు అంత ప్రాముఖ్యత. అప్పుడు మనం కోరుకోకుండానే నిజమైన మహాలక్ష్మి మన ఇళ్లలోకి తావిస్తుందని గురుమాత సెలవిచ్చారు. ఇవి బిల్టిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏపీ లోకల్ రెవెన్యూ.